జనతా రైతు బజార్ వారి వార్షికోత్సవ సంబరాలు. పురుగుమందులు కొనండి, బహుమతులు పొందండి. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న జనతా రైతు బజార్లో ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై ఒక స్క్రాచ్ కార్డు, ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై 2 స్క్రాచ్ కార్డులు, ప్రతి 9,000 రూపాయల కొనుగోలుపై 4 స్క్రాచ్ కార్డులు. ప్రతి స్క్రాచ్ కార్డ్ పై ఖచ్చితమైన బహుమతి. గృహోపకరణాలు, బ్యాటరీ స్ప్రేయర్లు మరియు తైవాన్ స్ప్రేయర్లు. గమనిక, అన్ని ప్రముఖ కంపెనీల నాణ్యమైన పురుగు మందులు సరసమైన ధరల్లో లభించును. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి మండలంలోని చలివేంద్ర సమీపంలో గల శ్రీ వెంకటాచల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణమునకు కారకులైన ఆలయ ధర్మకర్త బుల్లినేని నారాయణమ్మ ఈరోజు తెల్లవారుజామున 90 ఏళ్లకు పైబడిన వయసులో స్వర్గస్థులు కావటం జరిగింది. ఆమె ఆత్మ శ్రీ వెంకటేశ్వర స్వామిలో కైవల్యం కావటం జరిగినట్లయింది. దర్శి మండలం తూర్పు చౌటపాలెంకు చెందిన నారాయణమ్మ సాధారణ కుటుంబానికి చెందినప్పటికీ అసాధారణమైన మనోబలంతో, చిత్తశుద్ధితో, నిస్వార్థంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, అనుగ్రహంతో శ్రీ వెంకటాచల క్షేత్రంగా పిలువబడుతున్న ఈ కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణమునకు సమాయత్తం కావటం జరిగింది. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు బలంగా ఉండటంతో ఎంతోమంది వారంతట వారే ముందుకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణమును పూర్తి చేయబడగా నేడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం వలె నిత్యం భక్తుల రాకపోకలతో, పూజా కార్యక్రమాలతో ఆలయం విలసిల్లుతుంది. దర్శి ప్రాంతానికి ఒక విశిష్ట ఆలయం ఏర్పాటుకు కారకులైన బొల్లినేని నారాయణమ్మ ఈరోజు ఆలయ ప్రాంగణంలో స్వామివారి సన్నిధిలో పరమపదించటం ఎంతో పుణ్యఫలప్రదమే కదా. మనిషి జన్మించినందుకు భూమి మీద ఒక మంచి గుర్తును అందించటం ఎన్నో జన్మల అదృష్టమని వేదాంతులు చెబుతుంటారు. నారాయణమ్మ విషయంలో అది నిజమనిపిస్తుంది కదా. నారాయణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిద్దాం.